ఓరగా వేసి ఉన్న తలుపుల్ని తోయబోయి లోపల నుంచి వినిపిస్తున్న ఇద్దరి సంభాషణలో అంజలి ప్రస్తావన వినిపించి ఆగిపోయింది అంజలిని నేను ప్రేమించిన మాట వాస్తవం కానీ ఆమెను ఎలా వదులుచుకోవాలా అని గత కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాను కోట్లాస్తికి వారసురాలైన రాంబాబు కూతురిని కాదని అంజలిని పెళ్లి చేసుకోవడం కోరి జ్యేష్ఠవదేవిని వరించడమే అవుతుంది అలాగని అంజలిని తిరస్కరిస్తే నేను ఆమె దృష్టిలో డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే నీచుడిగా మిగిలిపోతాను నీ కంజలి కావాలి నాకు డబ్బు కావాలి నువ్వు ఎలాగోలా ఆమెను పెళ్లి చేసుకుంటే నాకు పెద్ద ఉపకారం వాడు బాబుతో ఆ స్వరం గోపాల్ది ఎలా ఆమెకి నేనంటే అసహ్యం ఆమె కంఠంలో ప్రాణం ఉండగా నాతో పెళ్లి కొప్పుకోదు అంటున్నాడు కుమార్ కొన్ని క్షణాల తర్వాత గోపాల్ స్వరం మళ్ళీ వినిపించింది కంఠంలో ప్రాణమే కాదు ఒంటి మీద స్పృహ ఉండగా కూడా ఒప్పుకోదు అందుకే ఆమెకి స్పృహ తప్పించు అంటే స్వీట్లో మత్తు మంది కలిపి దాని చేత తినిపించు అది స్పృహ తప్పాక దాన్ని అనుభవించు స్పృహ వచ్చాక జరిగిన మోసం తెలిసి అది గొడవ చేస్తే ఏం చేస్తుంది మహాయిత ఆత్మహత్య చేసుకుంటుంది లేకపోతే రాజీ పడే నేను పెళ్లి చేసుకుంటుంది అయినా నీ సరదా తీరాక అది ఏమైపోతే నీకేంటి భూమి ఆకాశాలు తలకిందులు అవ్వలేదు ఉప్పెన వచ్చి అంజలిని ముంచెత్తలేదు కానీ ఆ రెండు ఒకేసారి సంభవిస్తే కలిగేంత షాక్ ఆమెలో కలిగింది అంజలి ప్రేమించిన వ్యక్తి తనని ప్రేమించాడనుకుంటున్న వ్యక్తి తన స్వార్థం కోసం అడ్డు తొలగించుకోవడం కోసం జీవితాన్ని నేల రాయాలనుకుంటున్నాడని అర్థమైన అంజలికి సుడిగుండంలో చిక్కుకున్న అనుభూతి కలిగింది గోపాల్ అంజలిని ఇంత మోసం చేయడానికి సంకల్పిస్తాడని కళలోనైనా ఊహించలేదు అతని అందమైన చర్మం కింద ప్రవహిస్తున్నది విషయమని తెలుసుకోలేని అంజలి అమాయకత్వానికి అంజలి మీద తనకే జాలి వేసింది గోపాల్ తన ఆశ తన శ్వాస అతనితో ఆమె ప్రేమ వయసు ఆరు నెలలు తొలి ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ కలిసి బ్రతుకుదామని భాషలు చేసుకునేంత గాఢంగా మారింది అనాథైన అతన్ని పెంచిన శరణాలయమే అతన్ని ఎంఎస్సీ చదివించింది ప్రస్తుతం చిన్న ఉద్యోగమే చేస్తూ తన ప్రతిభకు తెలివితేటలకి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు అంజలికి ఐదేళ్ల వయసులో ఆమె అమ్మ చనిపోయింది అంజలికి తల్లిని తాస్తారని మళ్ళీ పెళ్లి చేసుకున్న అంజలి నాన్న తను ఆమె తండ్రిని అనే విషయాన్ని మర్చిపోయాడు సవతి తల్లి ఆరేళ్లు ఆమె తమ్ముడు కుమార్ ఆమె వైపు చూసే ఆకలి చూపులు ఇంట్లో ఉండడానికి విముఖత అభద్రతాభావంతో ప్రతీక్షణ నలిగిపోతుంది బాగా చదువుకొని అంజలి తన కాళ్ళ మీద నిలబడాలనే ఆశ ఆమె పిన్ని ఇంటర్ చదువు మానిపించడంతో అడియాసైంది ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో బతుకు నీడుస్తున్న అంజలికి ఒకే ఒక ఆశ గోపాల్కి ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాడని పులి లాంటి ఆ ఇంట్లోంచి విముక్తి కలిగి చేస్తాడని కొండంత ఆశతో ఉన్న అంజలికి అతని నిజస్వరూపం తెలియగానే అగాధంలోకి కూరుకుపోతున్నట్లుంది ఇంటికెలా వచ్చిందో ఆమెకు తెలీదు ప్రపంచంలోని నైవంచన నమ్మక ద్రోహం స్వార్థం మోసం అన్నీ కలిసి గోపాల్గా రూపుదాల్చి ఆ వికృతి రూపం ఆమెను జడిపిస్తుంది అంజలి కొద్దిసేపు ఏడుస్తూ ఉండిపోయింది దుఃఖోపశమనం తర్వాత ఆమె మనస్సు తేలికపడి ఆలోచించే శక్తి కలిగింది అంజలి మనసు ప్రతీకారంతో దెబ్బతిన్న పులిలా గాండ్రుమంటుంది నన్ను వంచాలి అనుకున్న గోపాల్ని దెబ్బతీయాలి అవును మోసాన్ని మోసంతోనే జయించాలి అతన్ని తేరుకోలేని దెబ్బ కొట్టాలి అని ఆమె మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది అద్దం ముందు నిలబడి శ్రద్ధగా అలంకరించుకుంది అంజలి అందాన్ని చూస్తే పిన్ని కసూయ అంజలి అలంకరించుకుంటే ఆవిడికి కడుపు మంట బొట్టుతిద్దుకొని పాపిడి వంకర లేకుండా తీసుకోవడానికి అద్దం ముందు నిలబడేదే రెండు నిమిషాలు ఆ మాత్రానికి భోగంధానిలో ఎవరి కోసమే ముస్తాబు అని అరిచే పిన్ని దగ్గర భయపడే ఆమె ఈ వాల అరగంట సేపు ముస్తాబు అవ్వడం పిన్నినే కాదు కుమార్ని కూడా ఆశ్చర్యపరిచింది ఎవరికోసమే ఆ ముస్తాబు యధాప్రకారం అరుస్తూ గదిలోకి వచ్చింది పిన్ని చూడు మావయ్య మీ అక్క ఎప్పుడు కుమార్ని క్రోధ తిరస్కరాలతో చూసే అంజలి గోముగా గారంగాల అనేసరికి అతను ఫ్లాట్ అయిపోయాడు ఏంటక్క ఊరికి నేను నోరు ఆడపిల్ల అందులోని వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల ముస్తాబ్ అవ్వకపోతే నువ్వు అవుతావా అంజలిని చూస్తూ వెనకేసుకొచ్చాడు హఠాత్తుగా కుమార్ పట్ల అంజలి వైఖరి మారడంతో పిన్ని అనుమానంగా ఆమెను చూడడం గమనించింది అలా లైబ్రరీ దాకా వెళ్ళొస్తాను అందే నేను నీతో వస్తాను అన్నాడు కుమార్ నన్ను ఎవరైనా ఎత్తుకుపోతారని భయమా నాలుగు రోజులాగు నాపై సర్వాధికారాలు నీవే అంది చూస్తూ అంటే మరో నాలుగు రోజుల్లో మాసం వస్తుంది వస్తే ఆ మాసంలో బోలెడు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని మా నాన్నకి చెప్తాను ఆ క్షణంలో చింకి చేటంత అయిన కుమార్ ముఖం చూస్తే నవ్వాగలేదు అంజలికి వస్తాను చెయ్యి ఊపి ముందుకు నడిచింది అంజలిలోని ఈ మార్పుకి కుమార్ ఆనందపడిపోతుంటే ఆమె పిన్ని అనుమానంగా చూడటం అంజలి దృష్టిని దాటిపోలేదు ఉన్నట్టుండి దానిలో ఈ మార్పు ఏంటరా అది నిజంగా మారిందంటావా లేక ఏదైనా ప్లాన్లో ఉందంటావా అంజలి పిన్ని ఖచ్చితంగా ఆమె తమ్ముడి దగ్గర అనుమానాన్ని వెళ్లిబుచ్చే ఉంటుంది ఏడ్చింది అదేం చేస్తుంది దాన్ని మట్టి కరిపించే బ్రహ్మాండమైన పథకం నా దగ్గర ఉంది ఈ దెబ్బతాది జీవితాంతం నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండాల్సిందే అని కుమార్ సమాధానం చెప్పే ఉంటాడు అంజలి మనసులోనే నవ్వుకుంటూ ముందుకు నడిచింది అంజలిని చూసిన గోపాల్ రెప్పవేయడం మర్చిపోయాడు అతని కళ్ళల్లో క్షణంలో మెరిసిన మెరుపు అంజలి మనసుని మండించింది అంజలి సమ్మోహనంగా నవ్వుతూ అడుగుపెట్టింది అతని ఇంకా ఆమెను అలాగే చూస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నావు దబాయింపుగా అడిగింది ఏం లేదు తడబాటుగా చూపు మార్చుకున్నాడు అంజలి వైపు చూసే సాహసం లేనట్టు నేల చూపులు చూస్తున్నాడు బహుశా కళ్ళ ముందు ఒక ఒకవైపు అంజలి మరోవైపు రాంబాబు కూతురు కనిపిస్తున్నారేమో అయినామె పిచ్చిగాని అతని మనిషి రాంబాబు కూతురి వైపు మొగ్గు చూపబట్టే కదా తనని అడ్డు తొలగించుకునే పథకం పన్నాడు అంజలి చనువుగా అతని పక్కనే మంచం మీద కూర్చుంది నాలో నీకు ఏదైనా మార్పు కనిపిస్తుందా తీయగా అడిగింది అతని కళ్ళల్లో మళ్ళీ అదే మెరుపు ఈ వాళ్ళ రోజు కంటే చాలా అందంగా ఉన్నాం అంతేకాదు ఇవాళ చాలా సంతోషంగా కూడా ఉన్నాను ఎందుకని నీకు త్వరలో మంచి ఉద్యోగం రాబోతుంది కనుక మన పెళ్ళికి మార్గం సుగమం అవుతుంది కనుక కావాలని అతని ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చింది అతని ముఖం క్షణకాలం కల తప్పింది ఇంటర్వ్యూ బాగా చేసినంత మాత్రమే ఉద్యోగం వచ్చినట్టేనా నాకు రాత్రి అలాగనే కలవచ్చింది ఈ మధ్య నాకు వచ్చిన కళలన్నీ నిజమవుతున్నాయి అలాగా బలవంతంగా నవ్వాడు నీకు మంచి ఉద్యోగం వచ్చాక నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే మర్చిపోతావా నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నావు నువ్వు నా ప్రాణానివే నా జీవన సర్వస్వానివే అతని స్వరంలో తెచ్చిపెట్టుకున్న ప్రేమ అంజలి మనసులోని అగ్నికి ఆద్యం పోసిందే ఆమె చేతిలోని స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి అతని ముందుకు చాపింది ఏంటి విశేషం నీకు స్వీట్ ఇష్టమని తెచ్చాను తిను ఒక స్వీట్ తీసి అతని నోటికి అందించింది నువ్వు తినవేం సహజంగానే స్వీట్ అంటే ఇష్టమన్న గోపాల్ మరో స్వీట్ తిన్నాడు నువ్వు తింటే నేను తిన్నట్టే గతంలో కలుసుకున్నప్పుడు అంత స్నేహంగా మాట్లాడుకునే వాళ్ళు అలా మాట్లాడుకున్నారు అంజలి సహజంగానే నటిస్తుంది అతను అంతకంటే సహజంగా నటిస్తున్నాడు అంజలి ఆ రోజు సంభాషణ విని ఉండకపోతే అతను ఇంకా ప్రేమిస్తున్నాడని నమ్మేంత సహజంగా పది నిమిషాల తర్వాత అతనికి మొదటి ఆవలింత వచ్చింది రెండు క్షణాల్లో అతని పది సార్లు ఆవలించాడు అతని కనురెప్పలు బరువుగా మూతలు పడుతున్నాయి అతను ఉన్నట్టుండి మంచం మీద వాలిపోయాడు నాకు నిద్ర వస్తుంది వేలగాని వేళ ఇంత నిద్ర ఇంటి అతని స్వరం భారంగా ఉంది క్షణాల్లో నిద్రలోకి జారికుపోయాడు అతన్ని కుదిపి లేపడానికి ప్రయత్నించిన అతను మత్తులో మునిగిపోయాడని కన్ఫర్మ్ చేసుకొని గది తలుపు దగ్గరగా లాగి బయటకు వచ్చింది వీధి చివరి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక నెంబర్కి డైల్ చేసింది హలో రాంబాబు స్పీకింగ్ అవతలి స్వరం వినిపించగానే కర్చిఫ్తో నోటిని మూసి సాధ్యమైనంత వికటంగా నవ్వింది తెలివైన వాడని అందగాడని మీ తర్వాత ఆస్తిని కాపాడగల సమర్థుడని మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా కానీ గోపాల్ మీరు అనుకుంటున్నంత మంచివాడేం కాదు అతను వ్యసనపలుడు స్త్రీలుడు అబద్ధం రాంబాబు స్వరంలో అపనమ్మకం కాదు నిజం కావాలంటే ఇప్పుడే ఈ క్షణంలో అతని రూమ్కి వచ్చి చూడండి అతను ఎవరో అమ్మాయితో ఒకే బెడ్ మీద ఉన్నాడు మరోసారి వికటంగా నవ్వింది అవతలి ఫోన్ డిస్కనెక్ట్ అయింది బహుశా గోపాల్ గురించి చెప్పింది నిజమా అబద్ధమో తెలుసుకోవడానికి బయలుదేరినట్టున్నాడు ఆమె ఫోన్ పెట్టేసి గోపాల్ రూమ్కి వచ్చింది అతను గాఢ నిద్రలో కాదు మత్తులో ఉన్నాడు అంజలి గది తలుపుని దగ్గరికి వేసి అతని పక్కనే మంచం మీద పడుకుంది అతని చేతుల్లో ఆమె నడమ చుట్టూ వేసుకొని అతని ముఖాన్ని గుండెలకి పొదువుకుంది అతని స్పర్శ అంజలికి గొంగలి పురుగులు పాకుతున్నట్టుగా అనిపించింది అతని సామీప్యం మనసుని తనువుని గడ్డకట్టిస్తుంది ఆమె కళ్ళు వర్షించడం లేదు కానీ మనోనేత్రం మాత్రం కన్నీరు కారుస్తుంది గోపాల్ని ప్రాణప్రాదంగా ప్రేమించింది అతని భార్యనే ఎన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్న అందాన్ని యవ్వనాన్ని అతనికి అర్పించాలనుకుంది కానీ అతను క్రూరంగా వంచాలనుకున్నాడు వంచనకి వంచనతోనే సమాధానం చెప్పాలనుకుంది కాబట్టి అంజలి ఇదంతా చేస్తుంది ఆమె అంచనా తప్పలేదు పది నిమిషాల తర్వాత బయట కారాగిన శబ్దం మరోసారి తలుపు కొట్టిన శబ్దం ఈసారి అసహనంగా తలుపుని బలంగా నెట్టారు రెండు క్షణాల తర్వాత తలుపు విసిరిగా వేసిన ధ్వని అంజలి మంచం మీద నుంచి లేచి కిటికీల నుంచి బయటకు చూసింది మెట్లు దిగుతున్న నడివయసు వ్యక్తిని రాంబాబుగా పోల్చుకుంది కారు స్టార్ట్ అయి వెళ్లగానే కసిగా గోపాల్ని చూసి చూసి బయటకొచ్చింది ఇంటి మెట్లు ఎక్కుతున్న అంజలిని చూసి పిన్ని కుమార్ మాట్లాడుకోవడం మాపారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే అనుమానంగా అరగా చూస్తూ అడిగింది పిన్ని అంజలి మౌనంగా గదిలోకి వెళ్ళింది గబగబా బట్టలు సర్దుకొని బ్యాగ్ తో వచ్చింది ఎక్కడికే ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని స్వరం షాకింగ్ గా ధ్వనించింది మీ ఇద్దరికి దూరంగా ఈ విశాల ప్రపంచంలోకి బయటికెళ్ళి ఎలా బ్రతుకుతావే నీ బ్రతుకు కుక్కల చించిన విస్తరవుతుంది చివరికి ఒళ్ళమ్ముకొని బతకాల్సిందే పిన్ని నూరు పెంచింది నిజంగా నేను అలాగే బతకాలని భగవంతుడు నా మొక్కానికి వ్రాస్తే దాన్ని తప్పించలేరు పిన్ని స్వీట్ లో ఏమత్తుందో అని అనుక్షణం భయపడితే ఇక్కడ బతకలేని అనేసి గేటు దాటింది పిన్ని ఆమె పక్కనే ఉన్న కుమార్ ఎంత షాక్ కి గురయ్యారంటే అంజలిని తిట్టడం మర్చిపోయి వాక్కై నిలబడిపోయారు అంజలికి భవిష్యత్తు గురించి బెంగలేదు అడుగులు స్థిరంగా పడుతున్నాయి రాంబాబు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో హాజరైన గోపాల్కి ఆయన ఉద్యోగం ఇవ్వలేదు ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుని చేస్తానన్నాడు ఆస్తి అంతస్తు సంఘంలో హోదా అన్ని ఉన్న రాంబాబు తన ఒక్కగానొక్క కూతుర్ని అనాథైన నాకు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నాడో ఆయన కూతుర్ని చూసి వచ్చాక అర్థమైంది అనాకారి అనే పదానికి నిర్వచనం సౌమ్య అడ్డదిడ్డంగా పెరిగిన శరీరంతో గున్నేనుగుని తలపించేలా ఉంది ఆ రాత్రి గోపాల్కి నిద్ర పట్టలేదు అంజలితో సౌమ్యని పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అంజలి వదులుకోలేని బలహీనత ఒకవైపు కలలో కూడా ఊహించని నన్ను కోరి వస్తానంటున్న అదృష్టం మరోవైపు గోపాల్ని ఉక్కిరి చేస్తున్నాయి చివరికి చేతిలోని త్రాసు సౌమ్య వైపే మొగ్గు చూపింది గోపాల్ రాంబాబుని కలుసుకొని సౌమ్యాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమని చెప్పగానే ఆయన గోపాలపై ఇంతెత్తున ఎగిరిపడ్డాడు స్త్రీలోడని అమ్మాయితో మంచి మీద ఉండగా ఆయన కళ్ళార చూశానని చెప్పాడు నేను అంజలిని ప్రేమించిన మాట నిజమే అయినా ఆ ప్రేమ హద్దులు దాటలేదు మరి నాతో సన్నిహితంగా ఉండగా ఆయన చూసిన అమ్మాయి ఎవరని మనసులో మొదలు పడుతుండగా పోస్ట్ తలుపు సందులోంచి కవరు జారి నేల మీద పడింది గోపాల్ ఆ కవర్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు గోపాల్ నువ్వు నన్ను ప్రేమించానన్నావు రాంబాబు తన కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానకపోతే నువ్వు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూ ఉండేవాడువేమో నువ్వు కలలో కూడా ఊహించని అదృష్టం నీ తలుపు తట్టడంతో నేను నీకు వెగటనిపించాను నన్ను అడ్డు తొలగించుకోవడానికి నా మీద ఆశపడిన కుమార్ నన్ను లొంగ తీసుకునే పథకం చెప్పావు ఏమన్నావు అతనితో శీలం కోల్పోయిన నేను ఆత్మహత్య చేసుకుంటానా అతని సరదా తీరాక నేనేమైపోయినా పర్వాలేదా ఎందుకు ఇలా చేశావు గోపాల్ నీకు ప్రేమ కంటే డబ్బే ముఖ్యమని అందుకే రాంబాబు కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పిన సంతోషంగా నీ జీవితంలోంచి తప్పించుకునేదాన్ని కదా నువ్వు నన్ను నమ్మించి వంచాలనుకున్నావు అందుకే నీకు వంచనతోనే సమాధానం చెప్పాలనుకున్నాను స్వీట్లో మత్తుమంది కలిపి నా చేత తినిపించి మత్తులో మునిగి ఉన్న నన్ను అనుభవించమని కుమార్కి నువ్వు చెప్పిన పథకాన్ని నీకే తిప్పికొట్టాను నువ్వు చేసిన మోసానికి ఇది ప్రతీకారం గుడ్ బాయ్ అంజలి గోపాల్ చేతిలోంచి నుంచి జారిపడిందా ఉత్తరం ఇది ఫ్రెండ్స్ ఈరోజు కదా మీ కనుక కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్